మాట అనేటువంటి ప్రయత్నం చేయలేదు. అంటే ఇక్కడ ఒక అంశం ఏమిటంటే ఎవరు ఎట్లా పొత్తులో పోయినా కూడా ఇద్దరు అనివార్యంగా బీజేపీకి మద్దతు ఇచ్చేటువంటి పరిస్థితులే ఉన్నాయి. అందుకనే బీజేపీ వ్యూహాత్మకంగా ఇప్పుడు తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుంటే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలోనూ అదేవిధంగా కొన్ని పార్లమెంట్ సీట్లు వస్తాయి, తెలుగుదేశం పార్టీ ఎంపీ సీట్లు ఎలాగో మద్దతు ఇస్తారు. ఒకవేళ పొత్తు లేకపోయినా కూడా తెలుగుదేశంతో పొత్తు పెట్టుకున్నా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనివార్యంగా మళ్ళీ బీజేపీకే మద్దతు ఇస్తుంది. ఎందుకోసం అంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాకపోయినట్టుంటారా, వాళ్ళ రాజకీయ అవసరం అధికారంలోకి రాకపోయినట్టుంటారా, ఎవరు అధికారంలోకి వైసీపీ 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 అధికారంలోకి రాకపోయినా కూడా కేంద్రంలోకిన ఆంధ్రప్రదేశ్ లో ఉండేటువంటి 25 ఎంపీ సీట్లు గిన అవసరం అనుకుంటే రేపు పొద్దున ఒక అలయన్స్ ప్రకారం ఒక 5 ఎంపీ సీట్లు బీజేపీకి వచ్చి ఒక 10 తెలుగుదేశానికి వచ్చి ఇంకొక 10 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చి అనుకోండి, ఈ 25 సీట్లు గిన ఎన్డీఏకి అవసరమైంది బలమని గిన అవసరం అనుకుంటే అప్పుడు కూడా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ వల్ల వైసీపీ ఓడిపోయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆ 10 ఎంపీ సీట్లో ఎన్డీఏకి మద్దతు ఇచ్చేటువంటి అవకాశం ఉంది అనేటువంటిది ఆ ధీమాలో ఈ రోజున బీజేపీ ఉంది. దీనికి కారణం ఏమిటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలహీనత, జగన్మోహన్ రెడ్డి గారి బలహీనత. ఆ బలహీనత ఏమిటనేటువంటిది ఈ 3 సంవత్సరాల్లో చూసాము. ఎక్కడైనా సరే ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఒక్క డిమాండ్ కూడా కేంద్ర ప్రభుత్వం దగ్గర పెట్టకుండా ఆయన యొక్క రాజకీయ ప్రయోజనాల కోసం ఆయన యొక్క సొంతమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి ఆయన సొంత కేసులో లేకపోతే ఇంకొక ఇబ్బందులో దానికోసం ఈ రోజున కేంద్రంతో సాగిలబడేటువంటి పరిస్థితులు ఉంది. రేపు పొద్దున కూడా ఇంకొక ఆప్షన్ జగన్మోహన్ రెడ్డి గారికి లేదు, బీజేపీకి మద్దతు ఇవ్వటం తప్ప. ఆ ధీమా ఈ రోజున బీజేపీ దగ్గర ఉంది. కానీ ఈ కలయిక వైసీపీని భయపెడుతుందా? నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారి వ్యాఖ్యల్లో అది చాలా స్పష్టంగా కనిపించిందా, మీ అబ్జర్వేషన్ ఏంటి? ఖచ్చితంగా ఆ కలయిక అనేటువంటిది భయపెడుతుందండి. ఎందుకోసం అంటే 2014 ఎన్నికలకు ముందు, అంటే ఆ ఎన్నికలు రావడానికి 6 నెలల ముందు, ఎన్నికలు ఎప్పుడు జరిగినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు అనేటువంటిది